ఎవరికి రూపాయి నోటు లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా బ్యాంకులో వాళ్ళ ఇల్లి ఆయన ఎవరినైతే నామినేట్ చేసినారో భార్య కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరు మీద వచ్చి బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి. ఇది తెలంగాణ ఆవిష్కరించినటువంటి ఒక అద్భుతమైన పథకం. ఇది ఎక్కడ కూడా దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఇవన్నీ ఆశామాసిగా రాలేదు, ఆశామాసిగా రావు. మనం ఎప్పుడైనా మోసపోతే చాలా మోసపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంటనక్కలొచ్చి పీక్కొని తినకుండా, పాత పద్ధతికి మళ్ళీ పోకుండా, మళ్ళీ పరిస్థితులు దిగజారకుండా, వాళ్ళ రాజకీయ స్వార్థాలకు మనం బలి కాకుండా ఈ తెలంగాణను తెలంగాణ యువకులు, మేధావులు, బుద్ధిజీవులు, పెద్దలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా తల్లులు ఈ తెచ్చిన తెలంగాణను కాపాడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఊరికే రాలే తెలంగాణ, ఇలా ఎవడు పడితే వాడు మాట్లాడతాడు, ఏది పడితే మాట్లాడతారు, ఏది పడితే చెప్తారు. ఆనాడు ఉద్యమం జరిగినాడు గడ్డల మీద కూర్చున్న వాళ్ళు, మన బాధ చూడని వాళ్ళు, మన అవస్థలు పట్టించుకోని వాళ్ళు, మనను చూసి నవ్విన వాళ్ళు ఇవాళ అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్క మాట్లాడుతూ ఉన్నా, దయచేసి మీరు అందరూ ఆలోచించి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినాడు అటుకులు తిన్నామో, అన్నం తిన్నామో, ఉపాసం ఉన్నామో, 14 సంవత్సరాలు పంటి బిగువున ఒంటి బిగువున పోరాటం చేసి చివరికి నేను ఆమరణ నిరాహార దీక్ష బట్టి సావు అంచుదాకా పోయి కోమాలోకి పోయేదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నా. నేను మీ అందరినీ కోరేది ఒకటే, తెచ్చే వరకు నేను తెచ్చిన తర్వాత మీరు అధికారం ఇస్తే, మీరు ఆశీర్వచనం ఇస్తే బ్రహ్మాండంగా భగీరథ తెచ్చి మీ ఇంట్లో నల్లా నీళ్ళు ఇచ్చినాం, 24 గంటలు మీ ఇంట్లో కరెంట్ ఇచ్చినాం, ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అనేక గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, పిల్లలు చదువుకుంటే విదేశాలకు పోతే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇదే విధంగా కొనసాగాలి. ఇంకా కూడా తెలంగాణ పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో, అనేక రంగాలలో, వ్యవసాయ రంగంలో అద్భుతంగా ముందుకు పోవాలి. అట్టా జరిగినాడు ఇంకా కూడా సంక్షేమం పెరుగుతుంది, ఇంకా కూడా లాభం జరుగుతుంది. తెలంగాణ నేను కలలుగన్నటువంటి బంగారు తెలంగాణ కూడా ఖచ్చితంగా తయారవుతుంది. ఆ దిశగా మనం ముందుకు పోవాలి. కానీ ఏం జరుగుతూ ఉంది దేశంలో? మనం రాష్ట్రం బాగుంటే సరిపోదు. నేను చెప్పే మాట చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి. నేను చెప్పింది నిజమా కాదా, ఊళ్ళకు పోయిన తర్వాత పెద్దలందరితో కూర్చొని మీరందరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదో జోసిగా డైలాగ్ కొట్టి కేసీఆర్ జిందాబాద్ అని పోవడం కాదు, వివేచనతోని వివేకంతోని మనమందరం ఆలోచన చేయాలి, శాంతంగా కూర్చుండి మాట్లాడాలి. చేయి జారిపోతే చాలా చాలా కష్టం వస్తుంది. ఏదో అని మంది మాటలు నమ్మేటో పోతేమో అయింది పైన అన్నట్టుగా ఉన్నాయన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తూ ఉంది. వ్యక్తిగత ఆదాయం కావచ్చు, రైతుల ఆదాయం కావచ్చు, తలసరి విద్యుత్ కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు పోతూ ఉన్నాం. కానీ బయట ఏం జరుగుతూ ఉంది?